ఫస్ట్ కోటేశ్వరరావు గారు వెల్కమ్ టు డిబేట్. సో ఏం చెప్తారు ఇవాళ, నిజంగా పంచాయతీ ఎన్నికల్లో కంచుకోట్లు బదలగొట్టాయా వైసీపీ గానీ టీడీపీ గానీ? ఇవి పార్టీ రహితంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. రెండవది, గ్రామాల్లో ఉన్నటువంటి సమీకరణలు కొన్ని చోట్ల పార్టీలకు అతీతంగా కూడా ఉంటాయి. అదే సమయంలో మొత్తం మీద చూసినప్పుడు పార్టీ పోలరైజేషన్ ఎట్లాగైతే ఉన్నదో అదే విధంగా రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు జరిగినటువంటి రెండు దశల ఎన్నికలు కూడా ఇండికేట్ చేశాయి. ఎందుకంటే ఆయా పార్టీల మద్దతుదారులు గెలవడాన్ని బట్టి దాన్ని మనం చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల ఎక్కడైనా ముఖ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ చోట్ల ఒక దగ్గర ఓడిపోతే ఆ ఓడిపోయినటువంటి దాన్ని వాళ్ళ కంటగట్టడం, లేదా గెలిచినటువంటి దాన్ని వాళ్ళకి అంటగట్టడం కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకని ఒక దగ్గర గెలిస్తేనేమో మొత్తం పంచాయతీల ఎన్నికలకు గెలుపుకి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు లేకపోతే ఇవన్నీ కూడా అని చెప్పేసి ఒకవైపు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తారు. ఓడిపోయిన దగ్గరేమో దానికి భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు ఎలమర్లో ఓడిపోయారు, ఎలమర్లో ఓడిపోయిన దానికి నాకేం సంబంధం, మా ఊరా, మా తండ్రి ఊరా, మా తాత ఊరా అని చెప్పేసి కొడాల నాన్నగారు మాట్లాడుతున్నారు. పాయింట్ అది కాదు. ఎక్కడన్నా ఒకటే అరా స్టే ఇన్స్టెన్స్ జరిగితే దాన్ని రాజకీయాలకి లేకపోతే మొత్తంగా, ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీఆర్ అత్తగారి ఊరు అనేటువంటిది చెప్తున్నారు. ఎన్టీఆర్ అత్తగారి ఊరేంటి, ఎన్టీఆర్ కి తెలుగుదేశానికి సంబంధం ఏంటి అనేటువంటిది చూడాలి కదా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే లేనటువంటి వాటిని ముందుకు తీసుకురావడం, ప్రజల దృష్టిని పక్కదారి మళ్లించేటువంటి వ్యవహారం తప్ప ఒక పంచాయతీలో గెలిచినంత మాత్రాన లేకపోతే ఒక పంచాయతీలో ఓడిపోయినంత మాత్రాన వైసీపీకి పోయేది లేదు, అదనంగా వచ్చేటువంటిది కూడా లేదు. అందువలన వీటన్నిటిని కూడా ఒక విధంగా చెప్పాలంటే చౌకపారు వ్యవహారం అనిగా మాత్రమే మనం చెప్పుకోవచ్చు. రైట్. శ్రీరామ్ గారు, వైసీపీ చాలా స్థానాల్లో గెలిచామని చెప్పేసి వాళ్ళు, టీడీపీ కూడా సేమ్ డైలాగ్ ఇదే వినిపిస్తూ వస్తుంది. సో రెండింటిలో ఏది నమ్మాలి, రెండింటిలో ఏది చెప్తున్న దాంట్లో నిజమెంత అనేది కూడా కన్ఫ్యూజింగ్ ఉంది. సో మీరేం చెప్తారు? ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే ఇది పార్టీలకు రహితంగా జరుగుతున్న ఎన్నికలు. మీ ఇప్పుడు సపోజ్ మీరు గెలిచారనుకోండి, మిమ్మల్ని నా ఖాతాలో నేను వేసుకుంటా, కోటేశ్వరరావు గారి ఖాతాలో కోటేశ్వరరావు గారు వేసుకుంటారు. నా ఫ్రెండ్ అని నేనంట, కోటేశ్వరరావు గారు నా ఫ్రెండ్ అని నాయన అంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరు ఫ్రెండ్ అనేది మీరు చెప్పాలి. కాబట్టి ఏంటంటే వీళ్ళెవరో కూడా పార్టీల గుర్తుల మీద పోటీ చేసిన వాళ్ళు కాదు. కాబట్టి ఎవరికి వాళ్ళు మా వాళ్ళు గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళు అంటే గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళని అందరు పార్టీలు చెప్పుకుంటున్నాయి. వాస్తవం ఏంటనేది లోకల్ గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, లేదంటే వాళ్ళు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే తెలుస్తుంది, లేదా మనకి మామూలుగా కూడా తెలుస్తుంది ఊళ్ళో వీళ్ళు ఎవరు ఎవరి వైపు తిరుగుతున్నారు అనేది. అయితే వీళ్ళు గెలిచిన తర్వాత కూడా రేపు పొద్దున మారిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏదో మా వాళ్ళు గెలిచారంటే మా వాళ్ళు గెలిచారు అనుకోవడం కాకుండా ఇప్పుడు తీరా గెలిచిన తర్వాత మళ్ళీ ఏది ఇందులో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏ గుర్తు మీద గెలవలేదు కాబట్టి వీళ్ళకేమి డిస్క్వాలిఫికేషన్ ఏమి వర్తించదు. కాబట్టి గెలిచిన తర్వాత అసలు మనం ఎవరు వైపు ఉంటే బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ మారిపోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ రోజు ఏదో మా వాళ్ళు గెలిచారంటే మా వాళ్ళు గెలిచారు అనుకున్నంత మాత్రం ఒరిగేది లేదు, పోయేది లేదు. ఇకపోతే ఈ అత్తగారులు, పుట్టిళ్ళు, అత్తారిళ్ళు ఇవన్నీ అంతా నాన్ సెన్స్. ఇదంతా అది అత్తగారి ఎన్టీఆర్ అత్తగారి ఇల్లు అయినప్పుడు నాని పుట్టిళ్ళు అవుదా, మరి నాని పుట్టింది ఎలమర్లోనే కదా, నాని పుట్టింది ఎలమర్లోనే, పెరిగింది ఎలమర్లోనే. కొద్దిగా పెద్దవాడు అయిన తర్వాత గుడివాడు వచ్చారు. వాళ్ళంతా లారీ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు, వాళ్ళ నాన్నగారు అందరూ లారీ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు. తర్వాత ఏంటంటే గుడివాడలో వాళ్ళకి బస్సులు ఉన్నాయి. ఆ ఇంతకు ముందు ఇప్పుడులాగా ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ బస్సులు తిరిగేవి. అప్పుడు గుడివాడ కొడాలి అండ్ సన్స్ అని చెప్పి గుడివాడ చుట్టుపక్కల కూడా అనేటి గుడివాడ నుంచి వాళ్ళు ఆ సిటీ బస్సులు ఆపరేట్ చేసేవాళ్ళు. అదంతా కూడా నాని కిందనే ఎక్కువ చూసుకునేవాడు. సో అందువల్ల వ్యాపార పరంగా గుడివాడలో ఉండటం తప్ప పుట్టింది అక్కడే ఎలమర్లోనే. ఇప్పుడు ఎన్టీఆర్ అత్తగారిలో అయితే అదైతే ఇప్పుడు మరి పుట్టిల్లు ఎలమర్రే అవుతుంది నానేది. సో అందువల్ల ఇవన్నీ కూడా పెద్ద సమస్య కాదు. ఓవరాల్ గా ఎవరెన్ని గెలిచారు అనేది ఇంపార్టెంట్. ఎవరెన్ని గెలిచారంటే ఒక కనిపి క్లియర్ కట్ గా కనిపిస్తోంది, వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది గెలిచారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. తర్వాత ఇక కొద్దిగా జనసేన కూడా కొంచెం బాగానే పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నట్టుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయికి సరిపడా కాకపోయినా కూడా మేము ఉన్నామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తున్నారు. సరే బీజేపీ గురించి, ఇంకా కమ్యూనిస్టుల గురించి అయితే ఇక పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని ఉండట్లేదు ఈసారి. సో అంతే తప్ప ఇది ఎవరిల్లు, ఇప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారు పుట్టిన చోట ఎవరు గెలిచారు అంటే మళ్ళీ అక్కడ తెలుగుదేశమే గెలిచింది. మరి అంతా ఇప్పుడు తెలుగుదేశమే గెలిచిందని మనం చెప్పుకోవాలంటే అది కాదు.
కాబట్టండి ఈ పుట్టిళ్ళు అత్తారిళ్ళు తీసేసి ఓవరాల్ గా ఎవరు గెలిచారు ఏ ఏ క్యాండిడేట్ గెలిచాడు క్యాండిడేట్ ఇంపార్టెంట్ ఎందుకంటే అతను సైకిల్ గుర్తు మీద గెలవాడు లేదంటే ఈ ఫ్యాన్ గుర్తు మీద గెలవాడు కాబట్టి ఈ చర్చ ఊరికే మనం చర్చించుకోవడానికి బాగుండదు తప్ప తర్వాత దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు అన్ని మారిపోతాయి ఇప్పుడు మన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం ఇదంతా మారిపోయి ఒక నెల రోజుల్లోపు ఇటు వాళ్ళు అడ్డు అటు వాళ్ళు ఇటు అంతా జంపింగ్లు అవన్నీ కూడా మొదలవుతాయి అప్పుడు వాస్తవంగా ఎవరు ఎంతమందికి మిగిలారనే తెలుస్తుంది. అండ్ కోటేశ్వరరావు గారు మీరు చెప్పినట్టుగా పార్టీ ప్రమేయం లేకుండానే పంచాయతీ ఎన్నికలు జరగాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమి కనిపించట్లా. సో మొత్తంగా పార్టీలే అన్నింటిలో కూడా పాల్గొంటున్నాయి, పార్టీలే ప్రచారాలు చేస్తున్నారు, అన్నింటిలో కూడా పార్టీల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు గెలిచిన తర్వాత మేము గెలిచామని చెప్పేసి ఒకరిలో ఒకరు పోటీ పడి చెప్పేసి మరి మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళు చెప్పే పర్సంటేజ్లు కూడా ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వాళ్ళు చెప్పే పర్సంటేజ్లు కూడా మొత్తం పోలింగ్ పర్సంటేజ్ దాటిపోయి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఎందుకు అట్లా ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువైపు ఓటర్నా లేదంటే ఇంకెవరినైనా కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా? పార్టీ రహిత ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి తప్ప అందులో పార్టీలు పాల్గొనడం లేదు లేకపోతే పార్టీలు ప్రమేయం లేదని ఎవరు చెప్పట్లేదు. ఆయా పార్టీలు తమ మద్దతుదారులను అభ్యర్థులుగా నిలుపుతున్నాయి. అందువల్ల పార్టీలు లేకుండా లేవు, పార్టీలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే గ్రామాల్లో కానివ్వండి లేకపోతే వార్డుల్లో కానివ్వండి కేవలం పార్టీ ప్రాతిపదికనే అటు తెలుగుదేశానికి కావచ్చు లేకపోతే వైసీపీకి కావచ్చు లేకపోతే మరొక పార్టీకి కావచ్చు కేవలం పార్టీ ప్రాతిపదికే అనేటువంటిది అంతిమ గీటరాయిగా ఉండదు. పార్టీ ప్రభావం లేకుండా ఉంటుందని కాదు, ఉంటుంది. అదే సమయంలో స్థానికంగా ఉండేటువంటి బజారు ఫేవరెటిజం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అందువల్ల వీటిని మనం ప్రాతిపదికగా తీసుకొని ఇదే బలం అనేటువంటి ఒక ఇండికేషన్ తప్ప నిజమైనటువంటి బలానికి ఇదే ప్రాతిపదిక అనేటువంటిది మనం చెప్పలేము. రాజకీయ పార్టీలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఆ పార్టీల నుంచే కదా మద్దతుదారులు ఉండేది. అందువలన ఇప్పుడు అసలైనటువంటి పరీక్ష ఈ పార్టీలన్నిటికీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల్ని అనౌన్స్ చేసింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసే లోపల జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మార్చి 31వ లోపల నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీకాలం పూర్తవుతుంది కనుక ఆ లోపల జిల్లా పరిషత్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగానే జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వెలువరిస్తారనేటువంటిది ఇవాళ జరిగినటువంటి పరిణామంతో మనకు స్పష్టమైంది. అందువల్ల అసలైనటువంటి బలం మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు. ఎందుకంటే అవి పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి కనుక అది మనకి ఒక గీట్రాయిగా మనం తీసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్, కలర్ ఉన్నారు తీసుకుందాం.